కుల్చారం మండలం రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఆవరణంలో చైర్మన్ రమేష్ కుమార్ అధ్యక్షతన రైతులతో కలిసి మహాజన సభను నిర్వహించడం జరిగింది. ఈ మహాసభలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ నిర్వహించిన పనులను అందజేశారు. రుణాలను సంఘం యొక్క పనితీరును సీఈఓ నవీన్ సభ ముందు చదివి వినిపించారు. అలాగే 2 లక్షల పైబడిన రుణాలను రుణమాఫీ వర్తింపచేయాలని, రైతు బంధు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని సభలో తీర్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ అరిగి రమేష్ కుమార్ మాట్లాడుతూ, సహకార సంఘ రైతుల అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, నష్టాల్లో ఉన్న సంఘాన్ని లాభాల్లో తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మోత్కు మల్లేశం, డైరెక్టర్లు ప్రవీణ్ రెడ్డి, ఏర్పుల రమేష్, ఆకుల రమేష్, సంగమేశ్వర్ రెడ్డి, సాయిలు జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. దాని ప్రొసీజర్ ఏంటంటే, మన బ్యాంక్ పెట్టిన గైడ్ లైన్స్ అది, మన రంగంపేట సొసైటీ మన స్టాఫ్ కానీ మన డైరెక్టర్ పెట్టిన ప్రొసీజర్ కాదు. ఎనీవన్ ఏ సొసైటీ మన తెలంగాణ మొత్తం స్టేట్ బాగుంది. పండిస్తారు కూరగాయలు అన్నీ పండిస్తారు. ఇప్పుడు పండించే పంటల కన్నా మీరు ఇంకెక్కువ ఏమి వేస్తే లాభం ఎక్కువ వస్తుంది అన్న దానిపైన ప్రోగ్రామ్ తర్వాత అది ఎప్పుడు అది సోమవారం పోతున్నాం. గవర్నమెంట్ ప్రోగ్రామ్ మా స్టూడెంట్స్ ద్వారా మేము చేస్తున్నాం. రండి, రావాలి కూడా. ప్రభుత్వం రంగంపేట రైతు వేదికల్లో పొద్దున 10 గంటలకి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ రికవరీ పర్సంటేజ్, ఇప్పుడు నేను అన్నా కదా, ఇప్పుడు అంటే నిన్నటి వరకు కట్టిన వాళ్ళ మంది 20 మంది ఉన్నారు. అంటే మనకి 58 మంది నుంచి రావాలన్నాం కదా. నిన్నటికి ఆల్రెడీ 20 మంది కట్టారు. ఆ 20 మందిలో కూడా 26,36,499 రూపాయలు కట్టారు. ఇంకా ఈరోజు కూడా వచ్చి రోజులు వస్తారు, రేపు వాళ్ళే మండే రోజు లాస్ట్, మండే రోజు కంటే తర్వాత కూడా కట్టి తీసుకుంటాం. కానీ మనకి ఐఓడిపిఐ పడుతుంది వాళ్ళకి, అది ఏదైతే రైతు ఉందో వాళ్ళకు పెనాల్టీ పడుతుంది. రేపు 30 వరకు ఏమలాంటి పెనాల్టీ ఉండదు. ఇంకోటి ఇప్పుడు మనకు ఈ మధ్యలో జరిగే విషయం సార్, ఇది రుణమాఫీ. ఇప్పుడు మనకు అంత అంటే ఇప్పుడు మొన్న 109 మంది బిల్స్ ఉన్నారు కాబట్టి 400 చిల్లర అయ్యారు. కానీ మన రుణమాఫీ క్లెయిమ్ అయినప్పుడు వచ్చేసిన రైతులు ఉన్న రైతులు ఏంటంటే 342 మంది ఉన్నారు. అందులో 3,40,87,381,351 రూపాయలు మనకు క్లెయిమ్ గవర్నమెంట్కి పంపినాం రుణమాఫీ.